పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుని తీవ్రంగా ఖండిస్తున్నారు జనసేన నాయకులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. జనసేన అభిమానులందరినీ కూడా నోటల వద్దకు వచ్చిన వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా జీపుల్లో ఎక్కించి నోటల హోటల్ వద్ద నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం అంటే గత రెండు రోజులుగా కూడా వైజాగ్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా కొంతమంది మహిళలు వచ్చారు జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతుగా. వారంతా కూడా జనసేన నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ చూడాలంటూ కూడా కొంత అందులో పెద్ద ఆవిడ ఉన్నారు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వారిని కూడా పోలీసులు బలవంతంగా లోపలికి ఎక్కించారని మనం చూస్తున్నాం. చూస్తున్నాం ఏ విధంగా వారు కూడా తీవ్రంగా హలో చాలా దారుణంగా మిస్తున్నారు మమ్మల్ని. అసలు ఏంటనేది కూడా ఇంత తెలియకుండా జీప్లో తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని. చూస్తున్నాం మనం ఏ విధంగా పోలీసులు ఈ జన సైనికులందరినీ కూడా జీప్లో తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని ఇక్కడికి ఇప్పటికే తరలించడం జరిగింది. వీరంతా కూడా పవన్ కళ్యాణ్కి తమ మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే పైన నోవాటెల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉన్నారు, మరోపక్క బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా పోలీసులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. కనీసం ఈ అంటే వారి డైలీ యాక్టివిటీస్లో భాగంగా బీచ్ రోడ్లోకి వచ్చే వాళ్ళని కూడా పోలీసులు బలవంతంగా పంపించేస్తున్నారు. ఎవరిని కూడా బీచ్ రోడ్లో ఉండనిచ్చే పరిస్థితిలో. మరోపక్క జనసేన పార్టీ అధ్యక్షుడికి సంబంధించి అంటే హోటల్లో ఏదో ఒక పంజరంలో బంధించినట్లుగా బంధించారు అన్నట్లుగా కూడా ఇక్కడ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి నోటీసు అందజేసిన డిఎస్పీ కూడా ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి జాతీయ భావాలు కలిగినటువంటి జాతీయ నాయకుడు, జనాధారణ కలిగిన నాయకుడు, ఇలాంటి జనాధారణ కలిగిన నాయకుడు ఏ సభ నిర్వహించినా కోట్లలో అభిమానులు ఉన్నారు, ఆ అభిమానులు లక్షల్లో ఆ సభలకు వస్తారు. ఇలాంటి ఈ జన సంద్రాన్ని ఈ జన సందోహాన్ని ఈ పార్టీకి ఉన్నటువంటి జనాధారణను ఈ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఓర్వలేక అసూయతో ఈర్ష్యతో ఈనాడు అన్యాయంగా అక్రమంగా జనసేన నాయకుల మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద ఇలాంటి చర్యకు పాల్పడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి గతంలో అధికారం కానీ ప్రస్తుతం కానీ అధికారం లేకున్నా ప్రజా నిస్వార్థపూర్వమైనటువంటి సేవా రాజకీయాలు చేసే నాయకుడు సార్ సార్ చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా జన సైనికుల్ని తోసివేస్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఒక హై అలర్ట్ అయితే వైజాగ్లో క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. బీచ్ రోడ్లో ఎవరిని ఉండనిచ్చే పరిస్థితి లేదు. ప్రతి 5 అడుగులకి కూడా ఒక కానిస్టేబుల్ ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారుగా సీఏలు డిఎస్పీలు అంతా కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకుంటే ఏ క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటేనే సాధారణంగా ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ ఆయన చూడడానికి ఆయన వెన్యూ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి ఆయన్ని చూసే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ భిన్నంగా అంటే సెక్షన్ 30 ఉందనో లేకపోతే పోలీస్ యాక్ట్ అమలులో ఉందని చెప్పి ఇట్లా అభిమానుల్ని అరెస్టులో బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అసలు జనసేన అధ్యక్షుడు చేసిన తప్పేంటి అని కూడా వీరంతా అడిగే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయనేది కూడా చూస్తున్నాం. అయితే జన సైనికులు కూడా దీన్ని తీవ్రంగా